వేదిక నలగన చిన్న పెద్దలు మనోహర్ గారికి దుర్గేష్ గారికి జిల్లా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ఎందునటువంటి రెడ్డి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అందరికీ మీకు అది ఒకటే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నుంచి కూడా ఆ ప్రజారాజ్యం పార్టీలోనే నేను ఉన్నాను నన్ను అప్పట్లోనే చాలా ఇబ్బంది పెట్టారు ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పేసి కార్యక్రమం ఒకటి చేస్తే అది మా గ్రామంలో చేశారు ఆ గ్రామంలో చేసినప్పుడు మొత్తం 42 మంది కేసులో ఇరికించారు మమ్మల్ని నేను 3 రోజులు సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాను దానికి ప్రత్యక్ష సాక్షి మన గురుదత్ గారే 8 సంవత్సరాల సుమారు పెద్దనాయకు కలిపి మేము 42 మంది కూడా 8 సంవత్సరాల సుమారు కోర్టులు తిప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను వదిలిపెట్టలేదు వీళ్ళు శాసనసత్రత్వం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు నా ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం గల కారణం ఏంటంటే తూర్పుగూడ అనే విలేజ్ని నేను అడాప్ట్ చేసుకుని సుమారుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఒక హిందూ శ్మశాన వాడు ఒకటి అర్జునులకు 1.25 లక్షలు పెట్టి శ్మశాన వాడుకలేని విశ్రాంతి భవనం ఒక బస్టాండ్ రచ్చబండలు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ అర్హతతో నేను ముందుకెళ్ళాను నన్ను రమ్మని వాళ్ళ పార్టీలో రమ్మని చాలాసార్లు ఒత్తిడి చేశారు నాకు పవన్ కళ్యాణ్ గారైనా ఆయన సిద్ధాంతాలైనా నాకు ఇష్టమై నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు నా జీవితం అంతా కూడా ఆయనకే అంకితం నేను ఆయనతో ఉంటాను ఇక ఎలక్షన్లో రాబోడికి మనం ఏమీ అనకపోయినా సరే వాళ్లే మనకి ప్రతి విషయానికి ఒత్తిడి చేసేవారు ముఖ్యంగా ఏంటంటే ఇళ్ల స్థలాలు 185 ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయ్యి జియో టైకింగ్ ఆన్లైన్ అయిన స్థలాల్లో కూడా మాకు ఓట్లు అయ్యేప్పుడు పికేస్తాం అని బలంగా నా వెనకాల వచ్చే ప్రతి వ్యక్తిని ప్రతి ఓటును కూడా భయపెట్టి బెదిరించడానికి ప్రయత్నించారు కానీ మన జన సైనికులు ఎక్కడ కూడా జడలేదు ఒక వార్డుకు వచ్చి 30 మంది ఓటర్లు ప్లస్ యువకులు నా వెనకాల ఉండి 10 వార్డులకి 3 మంది ఎప్పుడు కూడా నా వెన్నంటుండి ముందుకు నడిపారు మన జన సైనికులు నా గెలుపుకి ప్రధాన కారకులే వాళ్ళు అంతేకాకుండా ఈ ఇళ్ల విషయంలో జనంలో అపోహ ఉంది ముఖ్యంగా ఏంటంటే మన అపోహ పోగొట్టడానికి చాలా రకాలైన ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది మనకున్నది తక్కువ టైంలోనే మనం భయపెట్టి మీ ఇళ్ల స్థలాలు ఇవ్వం మీకు వచ్చే స్థలం పోగొట్టేస్తాం మీకు పెన్షన్స్ రావు మా ఇద్దరు అధికార పార్టీ అని వాడుకుండేవారు మనమైతే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని మన ఎన్నికల్లోకి వెళ్ళాం వాళ్ళు అలా కాదు బతుకున్న నాయకులు చనిపోయిన నాయకుల్ని మొత్తం ఫోటోలు పెట్టుకుని వాళ్ళ జెండాలను 3 రంగుల జెండాని వాళ్ళ పార్టీ జెండాను పెట్టుకుని వెళ్ళారు మనం అలా ఏం కాదు మాకు ఒకే ఒక నాయకులు అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలతోటే మనం ముందుకెళ్ళాం ఈ విధంగా వెళ్తే మా ఊరు మొత్తం 1388 పోలయ్యాయి 1388 పోలైన దాంట్లో మనకు 274 ఓట్ల మెజారిటీ వచ్చింది ఇదే కాకుండా నాకు వచ్చిన గుర్తు కత్తిర కత్తిరిం పోలని గుర్తుని అంటే ఇంకో నామినేషన్ కూడా ఏం చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు నాకు ఉంగరం వచ్చేస్తే నేను ఎక్కడ గెలిచేస్తానని చెప్పేసి కత్తిరి పోలని గుర్తు నోటా అనే ఒకటి వచ్చింది అంటే ఎవరికి నచ్చిన ఓటు దాని మీద వేస్తారు కత్తిరను నోటా ఒకేలాగున్నాయి దాన్ని ఆ గుర్తు వచ్చేసి నాకు ఎక్కడ వస్తుందని చెప్పేసి ఒక అతను డమ్మీ కింద వేయించిన తీయించేసి నన్ను నా వాటమిని చూడడం కోసం చాలా ఎత్తులు వేసారు అయినా సరే నేను ఎక్కడ తగ్గలేదు తగ్గకుండా ముందుకు పోయాను అంతేకాకుండా ఎమ్మెల్యే అనేసి 50,000 ఓట్లతో గెలిచాడు ఆయన నా ఊర్లోనే కూర్చుండేవాడు ప్రత్యేకించి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు మొత్తం 3 ఆడు కూర్చుండేవారు ఏవయ్యా మీ నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చలేదా లేదా నేను మీకు నచ్చలేదా మా ప్రజలు నీకు నచ్చలేదని ఎదురుతాయి ఎన్ని ప్రశ్నలు వేస్తే సార్ సమాధానం ఉండేది కాదు ఒక వార్డు నెంబర్కి ఓటేసి గెలిపించాను అన్న స్థాయికి దిగజారిపోయాడు ఈవేళ రాజబాబు